వైద్య వృత్తిని ఒక్క హిందువులే చే నేర్చుకోరు అందరూ వాళ్ళ వాళ్ళ అన్ని మతాల వాళ్ళు నేర్చుకుంటారు ఇక్కడ వైద్య విద్యలో సంస్కరణలు తేవడంలో తప్పలేదు ఎంబీబీఎస్కి హిందీ భాషలో పాఠాలు నేర్పుతామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ కోర్సులు కూడా పెడుతోంది గుడ్ ఎందుకంటే మాతృభాషలో ఉండటం వల్ల ఇక్కడ అసలు వచ్చేటువంటి పేషెంట్ ఏమో వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే డాక్టర్ ఏమో ఆ భాష రాకపోతే ఎదురవుతున్న చిక్కులు మనం కూడా చూస్తూ ఉంటాం మధ్యలో చివరికి దుబాసీలను పెట్టుకుంటే ట్రాన్స్లేటర్లను పెట్టుకోవాల్సి వస్తుంది పీఆర్ఓలను పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ మంచి ఆలోచనే చేశారు అయితే సమస్య ఏంటంటే దాంట్లో మత చొప్పింపడం అన్నటువంటిది ప్రిస్క్రిప్షన్లో రాసేటప్పుడు శ్రీహరి అంటూ మొదట ప్రారంభించండి అంటూ సూచించిన దాని మీద వివాదం హిందీలో వైద్య విద్యను అభ్యసించిన అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు హిందీలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు పైపైన ప్రిస్క్రిప్షన్లపై తొలుత శ్రీహరి అని రాసి తర్వాత మందుల పేర్లు రాయించన్నారు పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి ఇంగ్లీష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చే ఇబ్బంది ఏంటి అన్నారు మధ్యప్రదేశ్లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమైంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్లో హిందీ వైద్య విద్య పాఠ్య పుస్తకాన్ని విడుదల చేస్తున్నటువంటి సందర్భంగా ఈ స్టేట్మెంట్ మిగతాదంతా బాగానే ఉంది ఆ శ్రీహరి అని రాయాల్సింది ఏ మతం వాళ్ళు ఆ మతం ముస్లింలు అల్లా అని రాసుకుంటూ ప్రారంభించవచ్చు లేకపోతే అసలు ప్రిస్క్రిప్షన్ మీద మత ప్రమేయం కానీ దేవుడి పేరు కానీ లేకుండా రాయడమే బెటర్ మతాల అది మతంతో సంబంధం లేదు కాబట్టి బట్ ఇలాంటివే వివాదాలు తెచ్చిపెడుతుంటాయి